CTET 2022. So Central Teacher Eligibility Test. This test is available. So andariki oka important update anamata. Enti ante exam answer ki ready chesaru. Okay? So manam ee video lo mee exam answer ki anedi ela check cheskovali. Alage mee question paper anedi ela check cheskovali. Mee question paper ela download cheskovali. తర్వాత వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసిన కీ పైన మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనం ఎలా రైజ్ చేయాలి ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఫ్యూచర్లో అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ ఈరోజు మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. ఈ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట 28-12 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 28 నుంచి ఈ ఇయర్ 7-2 2023 వరకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో మీ అందరికీ ఆన్సర్కి రిలీజ్ చేస్తారనమాట. సో మీరు ఆన్సర్కి అయినా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ ఏ డేట్న ఉండింది, ఏ షిఫ్ట్లో ఉంది, దాన్ని బట్టి మీరు ఆన్సర్కి అయితే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే సబ్మిట్ కీ ఛాలెంజ్ అనే లింక్ ద్వారా మీరు ఛాలెంజ్ అయితే చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్కి ఆప్షన్ బి పెట్టారు అనుకోండి, లేదు మీకు ఆప్షన్ సి కరెక్ట్ అనిపిస్తే కనుక మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అలా ఛాలెంజ్ చేయడానికి ఈ మంత్ 17th వరకు టైం ఉంది. ఈరోజు నుంచి ఈ మంత్ 17th వరకు టైం ఉంది. ఒక క్వశ్చన్కి మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే కనుక 1000 రూపీస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే? అది తర్వాత ఇవి కీ అనమాట. చూడండి ఇక్కడ సీటెట్ డిసెంబర్ 2022 ప్రొవిజనల్ ఆన్సర్ కీస్. ఇది వచ్చేసి ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జామ్ డేట్ 28-12 మార్నింగ్ షిఫ్ట్. సో ఇవి కీస్ అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా మనకి ఇక్కడ 150 అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది 28-12 ఈవినింగ్ షిఫ్ట్కి. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ డేట్ వైజ్గా షిఫ్ట్ వైజ్గా కీ అయితే ఇక్కడ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం సో మనకి ఇది 176 పేజెస్ ఉన్నాయి. 176 పేజెస్ ఉన్నాయి. నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.